एपीईएसआई स्कैम लो एसीबी विचारण कोनसागुतोंदी। अच्चेन्नायुडुनी मरोसारी विचारिंचेందుకు एसीबी కోర్టులో అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉంది। అచ్చెన్నాయుడు బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఏసీబీ అంటోంది। అందుకే ఆయనను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది। ఇటీవల 3 రోజుల విచారణలో అచ్చెన్నాయుడు సహకరించలేదని అధికారులు ఏసీబీ కోర్టుకు తెలుపునున్నట్టు సమాచారం। ఈఎస్ఐ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమందిని అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది। ఈ కుంభకోణానికి సంబంధించి ఏపీ సచివాలయ ఉద్యోగుల పాత్రపైన ఏసీబీ విచారణ కొనసాగుతోంది। కాగా అచ్చెన్నాయుడును బుధవారం సాయంత్రం జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసి అంబులెన్స్ లో విజయవాడలోని సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు। గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు టెలీ సర్వీసెస్ లో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ రిపోర్టు ఇవ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది। ఈ కేసులో గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని గత నెలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు। అయితే అరెస్టు చేసే నాటికి 2 రోజుల ముందే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉండడంతో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు సుదీర్ఘ ప్రయాణం వల్ల గాయం తీవ్రమైంది। దీంతో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులను ఆదేశించింది। గుంటూరు జీజీహెచ్ లో ఆయన అడ్మిట్ చేశారు। అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మరోసారి ఆపరేషన్ చేశారు। ఆయనను గత వారం కోర్టు ఏసీబీ కస్టడీకి ఇవ్వడంతో ఆసుపత్రిలోనే ఉంచి 3 రోజుల పాటు విచారించారు। అయితే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టు జూలై 10 వరకు రిమాండ్ పొడిగించింది। ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడికి జీజీహెచ్ లో వైద్యం సరిగ్గా అందించడం లేదని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కొద్ది రోజులుగా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు। ఈ నేపథ్యంలో సడన్ గా ఆయన్ను జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయడం కలకలం రేపింది। ఆయన్ను విజయవాడ జైలుకు తరలిస్తున్నారని టీడీపీ నేతలు కార్యకర్తలకు తెలియడంతో అడ్డుకునేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు। ఆసుపత్రిలో నుంచి ఆయన్ను వీల్ చైర్ లో తీసుకొచ్చి అంబులెన్స్ లో ఎక్కించారు పోలీసులు। ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబులెన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు। అయితే ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను నియంత్రించి అచ్చెన్నాయుడిని విజయవాడ జైలుకు తరలించారు। కాగా జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 1573 ని కేటాయించారు। వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।